కరోనా మహమ్మారి బారిన పడి అమరులైన జర్నలిస్టుల ఆత్మకు శాంతి కలగాలని అనంతపురం జిల్లా తాడిపత్రి పోలీస్ స్టేషన్ సర్కిల్ వద్ద ఏపీ జర్నలిస్ట్ డెవలప్మెంట్ సొసైటీ తాడిపత్రి శాఖ ఆధ్వర్యంలో శ్రద్ధాంజలి కార్యక్రమం నిర్వహించారు. ఏపీ జర్నలిస్ట్ సంఘారు వారి కుటుంబాల సభ్యులకు సంతాపం తెలియజేస్తూ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్ట్ డెవలప్మెంట్ సొసైటీ తాడిపత్రి శాఖ కమిటీ మెంబర్లు, సీనియర్ జర్నలిస్ట్ రిపోర్టర్లు పాల్గొన్నారు. అమరులైన జర్నలిస్ట్ వారి కుటుంబాలకు ప్రభుత్వం న్యాయం చేయాలని 5 డిమాండ్లు చేశారు. మధుసూదన్ రెడ్డి కుటుంబానికి 50 లక్షల పరిహారం ఇవ్వాలని అన్నారు. ఎన్టీవీ మధు కుటుంబ సభ్యులకు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన కింద 50 లక్షల బీమా సౌకర్యాన్ని కేంద్రం వెంటనే జర్నలిస్టులకు కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో తాడిపత్రి జర్నలిస్ట్ డెవలప్మెంట్ సొసైటీ తాడిపత్రి శాఖ కమిటీ మెంబర్లు, సీనియర్ జర్నలిస్టులు, రిపోర్టర్లు పాల్గొన్నారు. మిత్రులు, భారతసారథి మధుసూదన్ రెడ్డి, వెంకట సుబ్బయ్య ఆంధ్రప్రదేశ్లో 2 జిల్లాల్లో కలిపి 3 మిత్రులు మరణించారు. ఇది మాకెంతో చాలా బాధాకరమైన విషయం. ఒక కరోనా వల్ల 3 జర్నలిస్టులు మృతి చెందినారు. దీనికి ప్రభుత్వము వారి కుటుంబాలను ఆదుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. ఎప్పుడైతే అధికారులు కొంతమందికి 50 లక్షల రూపాయలు ఎక్స్క్రేజ్ ఎలా ప్రకటించారో, అలాగే జర్నలిస్టు కరోనా బారిన పడి మృతి చెందిన ప్రతి జర్నలిస్టు కుటుంబానికి 50 లక్షల రూపాయలు ఇచ్చి ఆదుకోవాలని మేము ఏపీ జర్నలిస్ట్ డెవలప్మెంట్ సొసైటీ తరఫున తాడిపత్రి శాఖ నుంచి డిమాండ్ చేస్తున్నాము. అలాగే రాష్ట్రంలో ఉన్న ప్రతి జర్నలిస్ట్ కుటుంబానికి వెంటనే కరోనా టెస్టులు నిర్వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ప్రభుత్వానికి. దీనిపై తాడిపత్రిలో మున్సిపల్ కమిషనర్కు తెలిపినాము. ఇంతవరకు ఆకించలేవు, ఈకించలేవు అని చెప్తున్నారు. వాళ్ళు పాపం కడుతున్నారు, కానీ చాలా చాలా వార్తలు ఉన్నాయి దీని వెనుకల. చాలామంది ఉన్నవాళ్ళకే తొందరగా చేస్తున్నారని సామాన్యులు పట్టించుకోవాలని, అదే కోణంలో జర్నలిస్టులకు నమ్మశక్యమైన మాటలు చెప్పి సరిపుస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇవన్నిటిని మేము తొందరలో పెద్దగా ఖండించాల్సిన అవసరం ఉంది. ఖండిస్తాం కూడా. దయచేసి అధికారులు ఇప్పటికైనా మేల్కొని జర్నలిస్టులను కూడా సమానంగా మానవులుగా చూసినా చాలు. మాకేం ప్రత్యేకమైన పీడం అక్కర్లేదని మేము కోరుకుంటున్నాం. డెవలప్మెంట్ సొసైటీ రాష్ట్ర అధ్యక్షుడు మచ్చా రామలింగారెడ్డి పిలుపు మేరకు స్థానిక తాడపత్రి పట్టణంలోని పోలీస్ స్టేషన్ సర్కిల్లో కరోనా మహమ్మారి బారిన పడి మరణించినటువంటి జర్నలిస్టులకు ఆత్మకు శాంతి చేకూరాలని శ్రద్ధాంజలి ప్రకటిస్తూ జర్నలిస్టులందరం ఇక్కడ మౌనదీక్ష కార్యక్రమం నిర్వహించాము. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము ఒకటే మనవి చేసుకుంటున్నాం. అయ్యా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు చేస్తున్నటువంటి పాదయాత్ర అయితేనేమి, మీరు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అయితేనేమి, మీరు ప్రవేశపెట్టిన నవరత్నాల మేనిఫెస్టోను కూడా ప్రజల్లోకి క్షేత్రస్థాయిలో తీసుకువెళ్ళి మీ గెలుపుకు కారణమైనటువంటి పరోక్షంగా జర్నలిస్టులు చాలా కష్టపడి పనిచేశారు. వీటన్నిటిని మీరు దృష్టిలో పెట్టుకొని జర్నలిస్టులకు కూడా వాళ్ళకంటూ ఫ్యామిలీ ఉంటుంది, వాళ్ళకంటూ భరోసా ఇవ్వాలనేది ఒక నిమిషం మీరు ఆలోచించాలి. ప్రభుత్వాన్ని ఒకటే వినవించుకుంటున్నాం. ప్రజల కష్టాలను, ప్రజల సమస్యలను ప్రభుత్వ అధికారులకి, ప్రభుత్వానికి తీసుకెళ్ళి ప్రజలు ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను క్షేత్రస్థాయిలో ప్రజలకు తీసుకెళ్తున్నటువంటి కష్టపడి పనిచేస్తున్న జర్నలిస్టుల కష్టాలను కూడా గుర్తించండి. ఈ కరోనా మహమ్మారిని